పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. వాస్తవంగా ప్రతి ప్రభుత్వము వచ్చినప్పటికే ప్రతిసారి మేము లెటర్లు ఇవ్వడము, నిరాశ చెందడమే జరుగుతుంది. కానీ చేనేత కార్మికులది ఏమీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు 10 మందిని వృద్ధాప్య పింఛన్ కోసము వాళ్ళకి రాలేదని పిలుచుకొచ్చినా కానీ వాళ్ళు లోపల పంపిలేదు సార్. ఒకటేమంటే వాళ్లకు ఇప్పుడు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారట, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి నీకు రాదు అని చెప్పి తొలగించినారు. మొదటి ఇవ్వడం ఏందో ఇప్పుడు రానిదేమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే చేనేత కార్మికులకి ఇక్కడ మెజారిటీగా అవుట్ సైడ్ పర్చేసింగ్ మాస్టర్ వివర్ దగ్గర మాకు నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కేవలం మాస్టర్ వివర్సే లబ్ధి పొందుతున్నారు తప్ప చేనేత కార్మికులు పొందడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకందరికీ చేనేత గుర్తింపు కార్డు లేదు. ముఖ్యంగా ఒకసారి మొత్తం సంజీవ్ కుమార్ ఎంపీ వచ్చినప్పుడు మీటింగ్లో పెట్టినప్పుడు మీటింగ్లో చెప్పినా మేము, అయ్యా మీ దగ్గర గుర్తింపు కార్డులు ఎంతమంది ఉన్నాయంటే చేతులు ఎత్తలే. అంటే మెజారిటీగా గుర్తింపు కార్డు లేని కారణంగా ప్రతిసారి వీళ్ళకు పెన్షన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించడం లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మెజారిటీగా చేనేత పెన్షన్లు వచ్చేదానికి గుర్తింపు కార్డులు వీళ్ళకి ముఖ్యంగా అవసరము. ఇంకోటి ఏంటంటే ఇది చేనేత పురి, అయితే ఎమ్మెనూరు ఒక చిన్న పురి. ఇక్కడ వాళ్ళు చెప్పినట్లు 50% వరకు మగ్గాలు నేసేవాళ్ళు, అంటే 7000 కుటుంబాలు బతికేవి. దాన్ని ఆశ్రయించుకుని చాలా కుటుంబాలు లబ్ధి పొందేవి. కానీ ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 30% కూడా లేవు. ఎందుకు లేవంటే ఇక్కడ నూలు రంగు రసాయనాలు అన్ని మాస్టర్ వివర్ దగ్గరే ఉంటాయి. ఒకటేంటంటే ఇక్కడ క్లస్టర్ లాంటివి ఉన్నాయి కానీ ఒకటి ఎవరో ఒకరి చేతిలో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అనుకూల భక్తులకి ఇస్తారు. అంటే అట్టడుగు వర్గాలు వాళ్ళంటి వర్క్కి రారు. కాబట్టి ఖచ్చితంగా క్లస్టర్ లాంటివి ఏర్పాటు చేయాలా. ఇంకోటి ఏంటంటే స్పెషల్ పార్క్ కోసం 100 ఎకరాల పైన తీసుకోవడం జరిగింది. అది వనవాసిక ఫారం కాడ ఆ టెక్స్టైల్ పార్క్ రాలే. ఎందుకు రాలేదు, దాంట్లో రాజకీయం, ప్రతి దానికి రాజకీయమే ముడిపడి ఉంది. ఇంకోటి ఏంటంటే దయచేసి మీకు రిప్రజెంటేషన్ ద్వారా వినిపించేది ఏమంటే వైడబ్ల్యూసీ సొసైటీ, ఇది ఒక మహానుభావుడు పూజ్యులు పద్మశ్రీ మాచాన స్వామి గారు దాన్ని తప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు అది మొత్తం మరుభూమిగా మారిపోయింది. మొత్తం అసలు వాస్తవం చెప్పాలంటే దాన్ని నాశనం చేసేసినారు. అంటే ఇక్కడ అధ్యక్షులు పేరెందుకులే కానీ అధ్యక్షులు నెలకు ఒకసారి వస్తాడు. ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా రిటైర్డే. వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు నడుపుతున్నారు. దాన్ని సెక్రటరీ బొమ్మ లెక్క తయారయ్యాడు. ఏడీ డిపార్ట్మెంట్ కానీ కమిషనర్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం దాన్ని ఏడికి అప్పగా చెప్పినారు. ఇక్కడ సెక్రటరీ ఉన్నాడు కదా, ఏడీ అంటాడు, ఏడీ ఉన్నాడు కదా అని సెక్రటరీ రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా సొసైటీని మొదటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికైనా మనం నడిపితే జీవితాంతం మిమ్మల్ని రుణపడి ఉంటారు చేనేత కార్మికులు అనేది వాస్తవం సార్. ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన సార్, ఇంకోటి ఇది దానికి సంబంధించిన విషయం సార్. మొత్తం మెమోరాండంలో మొత్తం ఉన్నాయి, దాన్ని చూసుకుని ఖచ్చితంగా సోప పద్మశ్రీ మాచాన సోప నిలబెట్టిన పేరుని వాళ్ళ వంశీయులు ఎవరు నిలబెట్టలేకపోయినారు. ఆ బ్రాండ్ పోయింది. వైడబ్ల్యూసీ బ్రాండ్ అంటే మొత్తం అవుట్ సైడ్ పర్చేసింగ్ నుండి మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి అవుట్ సైడ్ పర్చేసింగ్ ద్వారా సొసైటీ అంతా బ్రాండ్ పోయింది. వైడబ్ల్యూసీ అంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ యూనిట్ చేసి వచ్చిపోయేవాళ్ళు, సీనియర్ యాక్టర్లు కూడా వచ్చిపోయేవాళ్ళు. కానీ ఈ రకంగా మొత్తం నాశనం అయిపోయింది. నూలు రంగు రసాయనాలు
ఈ రకంగా నువ్వులు ఉంటా సార్, ఆ నూలు దేనికి పనికిరాదు. ఆమెను అడగండి, ఆమె మొత్తము మగ్గం నేస్తుంది. ఆమెను అడగండి ఆ నూలు ఎట్లుంటదంటే, ఏమి మొత్తం వాళ్ళు ఇచ్చే నూలు ఏం లేకుండా 4-5 మీటర్లు తగ్గుతాయి. అంటే వారు పోసేటప్పుడు తగ్గుతాయి, వేసేటప్పుడు తగ్గుతాయి, కానీ దాని మీద బతకాల్సిందే. కానీ కూలీలు లేవు, పూర్తి కూలీలు చీరాల మంగళగిరి లాంటి దేశ రాష్ట్ర జిల్లాలో పోతే ఏమి ఆడ మొత్తం కూలీలు మెజారిటీగా ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి కూలీ చాలా తక్కువ ఉంది. వాస్తవంగా మా వాళ్ళు చెప్పినట్లే చాలా బీదరికం ఉంది. మెజారిటీగా 30%. మీరేం చేస్తారు? నేను మగ్గం నేసేవాని. హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చేసుకునే దానికి మగ్గాలు వాపసు ఇచ్చిన తర్వాత ఇమ్మంటే ఇవ్వలేదు సార్ సొసైటీ వాళ్ళు. అట్లా 607 మందిని తొలగించినారు. మేము కోర్టు పెట్టిన, హైకోర్టు పోయినా, కానీ అక్కడ డబ్బున్నోళ్ళు కాబట్టి వాళ్ళు గెలిచిపోయినారు. మేము ఎంత ఓడిపోయినాం, మొత్తం కేవలం 200 మంది కూడా పని కల్పించడం లేదు సొసైటీ. ఆ సొసైటీని మనం పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ మనకి రెగ్యులర్ ఆర్డీడీ, ఆర్డీడీ అంటే కమిషనర్ తర్వాత వ్యక్తి ఆయన ఆర్డీడీ, ఆమె అలాంటి వ్యక్తి పెద్ద వ్యక్తి ఉంటే నడిపితే తప్ప సంస్థ నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే సబ్సిడీ అవుట్సైడ్ పర్చేసింగ్ మెజారిటీగా వాళ్ళు పర్సంటేజ్ కోసం ఆశపడి నచ్చు రకాలు గుడ్డలు నూలు రంగు రసాయనాలు కొనుగోలు చేసి మొత్తం వాళ్ళు లాభం పొందినారు. ఒక్కొక్కడు సొసైటీలో జీతాలు 5,000-6,000 ఉంటాయి, కానీ వాళ్ళు ఇండ్లేమో 3-4 ఉంటాయి. వీళ్ళ బతుకులేమో బజార్లో పడినాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఒక మగ్గం ఉంటుంది, వాడు మాస్టర్ వివర్ దగ్గర తీసుకుంటాడు. మాస్టర్ వివర్ దగ్గర తీసుకుని ఆ మగ్గాన్ని ఒక 20,000-30,000 తీసుకుని నూలు కొంటాడు. నూలు వండిన తర్వాత దాని వాళ్ళు డబ్బులు అడుగుతాడు కదా. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే తండ్రినో కొడుకునో మగ్గంలో పెట్టి ఒక్క కొడుకుని హోటల్లో పంపిస్తాడు. హోటల్లో బిర్యానీ హోటల్ మంచి చెడ్డ ఉంటుంది కాబట్టి 250 జీతం కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడ పోతున్నారు. చాలా మంది రోడ్డు పాలైనారు, చాలా మంది వలస వెళ్ళిపోయినారు. ఎక్కడ బతకాలో తెలియని పరిస్థితిలో వలస వెళ్ళిపోయినారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆమె చెప్పినట్లు నా కొడుకు ప్రయోజకుడైతే నేను బాధపడాలనా, నాకు రాదు. ఎందుకంటే వాళ్ళు లగ్జరీ లైఫ్లో ఉంటారు. వాళ్ళు అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకున్న 30,000 జీతము, వాడు లగ్జరీ అలవాటు పడి ఉంటాడు. వాడు మాకు ఇమ్మంటే ఇవ్వడు. అక్కడ మొదటి తర్కవాదం, మేము తల్లిదండ్రులు మేమై ఉండి వాళ్ళని బజార్లో పెట్టాం కదా. కాబట్టి ఖచ్చితంగా వయస్సు మళ్ళిన వాళ్ళ ఖచ్చితంగా 50 ఏళ్ళు. మీరే చేనేత కార్మికులు గుర్తింపు కార్డు ఇచ్చిన కొంతమందికి మెజార్టీకి రాలేదు, కొంతమందికి ఇచ్చారు, కానీ వాళ్ళకు కూడా లేదంటే చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఒకటే, మీరు సబ్సిడీ మీద నూలు రంగు రసాయనాలు ఇక్కడ వీళ్ళకి అందించినామనుకో, రెండోది ఇక్కడ సొసైటీ బాగు చేసినారనుకో, మూడవది టెక్స్టైల్ పార్క్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసినామనుకో, ఇంకా క్లస్టర్ని ఏర్పాటు చేసినామనుకో, బ్రహ్మాండంగా నడుస్తుంది. తప్పనిసరి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం